పెద్దలందరికీ ఆదరణ తెలుస్తున్నా అన్నగారు మీరందరూ కూడా కొంతమంది చాలా చాలా సీనియర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మల్కాజ్గిరిలో నిరుద్యోగుల ర్యాలీకి ఏ విధంగా మద్దతు తెలిపాలనో వీళ్ళని చూసిన తర్వాత అనిపించింది చాలా మంది చాలా అందరూ ఉన్నారు వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా మా నిరుద్యోగుల తరఫున ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ మా ఉద్యోగాలు సాధించడం కోసం ఏ విధంగా కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏదో చిన్న ఉద్యోగం అన్న వస్తుందనే ఆశతో రాష్ట్రం కోసం పోరాటం చేసి ఉద్యోగాల కోసం పోరాటం చేశాం లాస్ట్కు ఉద్యోగం కూడా లేదు నీళ్లు నిధుల నియమం కూడా ఎక్కడా సక్సెస్ కాలేదు అయ్యా కేసీఆర్ గారు మీరు అనుకుంటున్నారు ఈరోజు ఇది ఒక నిరుద్యోగుల బాధనే కాదు కార్మిక దర్శక చిన్న చిటిక పారిశ్రామిక స్మాల్ ఇండస్ట్రీ నుంచి హై ఇండస్ట్రీ వరకు కూడా చాలా మంది నిరుత్సాహం ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాకు ఎవరికన్నా ఏమైనా లాభం ఉందా అని చూస్తే ఎక్కడ గొంగరి అక్కడ ఎవరికి ఎక్కడ న్యాయం జరగలేదు ఈ యొక్క ర్యాలీ నిరుద్యోగుల ర్యాలీ కాదు ప్రతి ఒక్క యువతరం నెచ్చొచ్చే జనరాల విషయానికి బాబు భవిష్యత్తును చూపించే బాధ్యత ఉందని ఆ రోజు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీడు ఇట్లే ఉంటాడు వీడు ఎప్పటికైనా డేంజర్ కాదు వీడికి ఆపోజిట్గా మనం కరెక్ట్ అయిన గుర్తింపు పెట్టాలనే ఆ రోజు ఎంచుకున్నారు జయశంకర్ సార్ వీనికి ముందుగా పెట్టాలంటేనే మన కోదాగ్రం అయితేనే కరెక్ట్ అని ఆ రోజు ఏర్పాటు చేసింది ఒక జేఏసి ఆ జేఏసి నాయకత్వం కోదాగ్రం సార్ అయితే దీన్ని ఎక్కడ ఎప్పుడు అవసరం వస్తే ఎలా ఉంచాలో ఆ విధంగా రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే కోదాగ్రం సార్ అవసరమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని చెప్తున్నా అయ్యా నేను ఒక చిన్న లైన్స్ రాశాను పాడింపు కదలి రండిన తెలంగాణ నిరుద్యోగ లేచి కదలి రండి ఉత్తమలానా నిరుద్యోగ విద్యార్థులారా కదలి రండిన తెలంగాణ నవ నిర్మాతల్లారా రండిన తెలంగాణ పేరు బిడ్డలారా కదలి రండిన తెలంగాణ నిరుద్యోగ విద్యార్థులారా నాడు తెలంగాణ ఉద్యమం కోసం టీజాక్ ఆధ్వర్యం కదలి వచ్చింది నీ తెలంగాణ విమిక్తికై నాడు అదే టీజాక్ కదలి వస్తుంది నీ భవిష్యత్తుకై మనకో దండరాం సామాజిక న్యాయం కదలి సామాజిక న్యాయం కోసం కదలి వచ్చింది ప్రభుత్వాన్ని ఎదిరించడానికై కోదండరామ గారి నాయకత్వం కదలి రండి మన తెలంగాణ బిడ్డలారా కదలి రండి మన నిరుద్యోగ సమస్య బిడ్డం ఈ ప్రభుత్వ బిడ్డం అదే సందర్భం ఎప్పుడో వస్తుందని మన ముందు భవిష్యత్తు అయితే చాలా మంది మేధావులు ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి తప్పదు కాబట్టి మన ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సార్ టైం ఆసన్నమైంది చాలా మంది చూశాం మా విద్యార్థులను కాదు కార్మిక దర్శక చిన్న చుడుకు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఉంటూ కూడా ప్రతి ఒక్క పేద రైతు ఏదో పంటలను మాట చేస్తాడు ఏదో వ్యాసరణ మాట చేస్తాడనుకుంటే అది కూడా అమలు కాలేదు సరిగా ఎక్కడ కూడా రైతులు బాగా నిరసిస్తూ ఉన్నారు ప్రజలు చిన్న చిన్న లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే మంచి ఇల్లు కట్టుకోవడం 3-5 లక్షలు ఇస్తే డబ్బులు పెట్టమనుకుంటా ప్రజలందరికీ కళ్ళ మద్దతు పెడుతున్నారు ఇంకా మీ టైం ఆసమరా సార్ వారి పంపించే తప్పితే గత మీ తెలంగాణ రాష్ట్రం దుమ్ముక్తి కాదు మా తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి మీరేం చేస్తారు మాకు తెలియదు మీరు మీ శ్రాయశక్తుల మీ వెంట మేమంతా ఉంటాం ప్రజల వద్ద ఉంటాం కాబట్టి మీరు మా కోసం టైం కేటాయించారు దీన్ని విద్యార్థులుగా ఉద్యోగం ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను సార్ ఇంకో విషయం ఎందుకంటే ఇదంతా ఒక జరుగుతుంది కాబట్టి ఏమంటుంది రేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి
కాదు ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఇప్పుడు ఉంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఇప్పుడు ఉంది ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదు ఒక ప్రతిపక్షం అంటే ఒక టీజీపీ కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఒక కోదండం సార్ గారు మీరు మంచిగా ఉండాలని సభాగతంగా కోరుతూ ముందుకున్నాను. Thank you, brother.